వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 12 సంవత్సరాల వయసున్న గణేష్ అనే బాలుడు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మండలంలోని కొలకలూరు గ్రామంలో తిరుగుతుండగా గుర్తించినట్లు తాలూకా ఎస్ఐ పి రాంబాబు తెలియజేశారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం బాలుడు తన పేరు గణేష్ అని తల్లిదండ్రులు రాంబాబు సునీతగా చెబుతున్నట్లు తెలిపారు. ఏ ఊరు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని, కుర్రాడి మానసిక పరిస్థితి సరిగా లేదని వెల్లడించారు. సంబంధికులు స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కోరారు. సునీత రాంబాబు ఇంటికి వెళ్ళిపోతాం సార్. ఈ బాబు వయసు సుమారుగా 12 సంవత్సరాలు ఉండొచ్చు. ఈ బాబు పేరు గణేష్ అని చెప్తున్నాడు, తండ్రి పేరు రాంబాబు అని చెప్తున్నాడు, ఇంటి పేరు మాత్రం చెప్పలేకపోతున్నాడు, తల్లి పేరు వచ్చేసి సునీత అని చెప్తున్నాడు, అక్క పేరు సాయి అని చెప్తున్నాడు, తమ్ముడి పేరు వర్మ అని చెప్తున్నాడు. ఈ బాబు నిన్న సాయంత్రం అంటే 10వ తారీఖు సుమారు 11 గంటల ప్రాంతంలో సిఐ గారు నైట్ రౌండ్స్ తిరుగుతున్న క్రమంలో అక్కడ తిరుగుతా కొలకలూరు పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉంటే విచారించగా ఇట్లా తప్పించుకొని పోయి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు అబ్బాయి. అయితే ఈ బాబుకి మధ్య స్థితి కూడా సరిగా లేనట్లుగా అర్థమవుతా ఉంది. ఊరి పేరు మాత్రం చెప్పలేకపోతున్నాడు, అన్ని వివరాలు చెప్తున్నాడు కానీ ఊరి పేరు చెప్పలేకపోతున్నాడు, ఏమీ రాయలేకపోతున్నాడు. ఈరోజు వచ్చేసి నిన్న నైట్ దొరికాడు, ఈరోజు మార్నింగ్ దాదాపు పలకలూరుకి దాదాపు కెనాల్ రోడ్ అవసరంతో దాదాపు 30 కిలోమీటర్లు ఆ నలువైపులా తీసుకెళ్లేసి ఇక్కడ ఇక్కడ మీ ఇల్లే ఉందని అడగడం జరిగింది. కానీ ఆ బాబు చెప్పలేకపోతా ఉన్నాడు. యువత క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ ఘటంనేని సాయిరేవతి పేర్కొన్నారు. శనివారం మండలంలోని పెదరావూరు గ్రామంలో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన NAC20 క్రికెట్ టోర్నమెంట్ను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడలు మనిషి శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడమే కాకుండా విద్య ఉద్యోగ సాధనలో వినియోగపడతాయని వెల్లడించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారోతి సీతారామయ్య, కొడాలి రాంబాబు, శాఖమూరి వెంకటేశ్వరరావు, పాలడుగు సుధీర్, సుధాకర్, టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఎస్ తరుణ్ సాయి, కొడాలి విజయకృష్ణ, శాఖమూరి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు యూత్ అందరూ చూస్తూనే ఉంటాం, యూత్ అంతా మొబైల్స్లే కాకుండా బయటకు వచ్చి ఇంత మంచి మంచి అవేర్నెస్ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. అది కూడా పెదరావురు వాళ్ళు అయి ఉండటం, దానికి నన్ను గెస్ట్గా పిలవడం చాలా ఇదిగా ఉంది. అంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం ఏంటంటే క్రికెట్ నేషనల్ ఇలా ఇంటర్నేషనల్ కాదు, ఇక్కడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి పిల్లవాడు అక్కడి దాకా వెళ్ళొచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన పెదరావురు యూత్ అందరికీ ఆల్ ది బెస్ట్. పెదరావురు గ్రామానికి చెందినటువంటి యువకులంతా కలిసి NAC10 పేరుతో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈరోజు ఇప్పుడే మన వెయిట్ లిఫ్టరు సాయిరేవతి దాన్ని ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఈ టోర్నమెంటు ఇది ఓపెన్ టోర్నమెంటు, అంటే ఎవరైనా పాల్గొని దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. విజేతలకి మంచి మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 30,000 మొదటి బహుమతిగా 30,000 రూపాయలు ఇస్తున్నారు, అదేవిధంగా 2-3 బహుమతులు కూడా. కళారంగానికి నిస్వార్థ సేవలు అందించిన నటుడు దర్శకుడు పగడాల శ్యామ్ సుందర్ ప్రజల హృదయాలలో చిరస్మరణీయులని ఎంపీ గణేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో అభ్యుదయ కళా సమితి ఆధ్వర్యంలో పగడాల శ్యామ్ సుందర్ సంతాప సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మిత్రులు పాల్గొని శ్యామ్ సుందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్, ఎంవి రఘునాథరావు, కన్నెగంటి మధు, ఎంఎస్ చార్లీ, గరికపాటి సుబ్బారావు, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 5-6 శతాబ్దాలు తెనాలి రంగస్థలాన్ని, ముఖ్యంగా సాంఘిక రంగస్థలాన్ని ఉత్తేజమానంగా
వెలుగు ముందింపజేసి తెనాలి ఖ్యాతిని రాష్ట్ర రాజకీయ ప్రాంతాల్లో వెళ్ళిన ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త, నాటక రచయిత హఠాత్తుగా పరమపదించారు. ఆయన పదవీ విరమణ తర్వాత పదవీ విరమణ వరకు తెనాల్లో ఉండి ఎన్నో విధాలుగా నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, ఒకప్పుడు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా, కళాకారుల సంక్షేమం కోసం రంగస్థల ఆరోగ్యవంతంగా ఉండటం ఎంతో పాటుపడ్డారు. తెనాలి నుండి తిరుపతి వెళ్లే సూపర్ ఫాస్ట్ రైలు నుండి గుర్తు తెలియని మహిళ జారిపడి మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలియజేశారు. పోలీసుల కథనం మేరకు బాపట్ల, స్టువర్ట్పురం రైల్వే స్టేషన్ల మధ్యలో వెదుళ్లపల్లి వద్ద సుమారు 35 సంవత్సరాల వయసున్న వివాహిత తెల్లవారుజామున మృతి చెంది ఉండడాన్ని గుర్తించామన్నారు. చిలకపచ్చ రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, తెనాలి టు తిరుపతికి టిక్కెట్ ఉందని వెల్లడించారు. మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కృష్ణానది నుండి తెనాలి వచ్చే రక్షిత మంచినీటికి సంబంధించి మంగళగిరి రోడ్లో 800 mm పైప్ లైన్కు లీక్ ఏర్పడినందున 14వ తేదీ మంగళవారం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, 15వ తేదీ ఉదయం 6:30 నుండి త్రాగునీటి సరఫరా పునః ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలియజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.